ఇంట్లోకి రచ్చ గెలవాలని ఊత్తగానే అనలేదు. మొదలు నీ ఇంట్లో నువ్వు చెప్పినట్టు ఇంటే బయటోళ్ళు ఇంటారు. నీ ఇంట్లోనే చక్కగా లేనప్పుడు 10 మందికి మంచి మాటలు చెప్తామంటే ఇంటరా? నువ్వు చినిగిపోయిన అంగి దొడుకొని పక్కోని చినిగిన అంగిని చూసి నీకు అంగి గుట్టిస్తా ఈ అంటే నమ్ముతారా? గీది గిట్ల గట్లనే ఉంది. అబి భారతదేశ్ మే పహలే దఫా దళిత బంధు కా ఏక్ స్కీమ్ లాయా హై. वो स्कीम भी जो है ना पूरा भारत देश में जो है ना लागू करने के लिए आपका माध्यम से जो है ना ये गवर्नमेंट को रिक्वेस्ट कर रहे गदन्नट्टु मा तेलंगाणा दलित बंधु अने पथकం పెట్టినాం ఇంటికి 10 లక్షలు ఇస్తున్నాం. ఈ పథకం దేశమంతా అమల్లో పెట్టాలని కోరిండు టిఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు సారు. అంటే దళితులు ఏ రాష్ట్రంలో ఉన్నా దళితులే వాళ్ళకి సర్కార్ సాయం చేయాల్సిందే అని సార్ అంటున్న మాట మంచిదే. దేశం ముచ్చట ఇంకా శీర్గా నీ మన రాష్ట్రంలోనే అట్లా లేదు కదా సారు. ఓట్లున్న హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే దళితులకు 10 లక్షలు ఇస్తారట. మీ లెక్క ప్రకారం దళితులు ఏడున్నా దళితులే కాబట్టి కడమ 118 నియోజకవర్గాలు ఉన్న దళితులకు కూడా 10 లక్షలు ఇయాలే కదా. పోనీ మీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నోళ్ళకైనా దళిత బంధు ఇప్పించుకోండి సారు. ముందు తెలంగాణ అంతటా పైసలు ఇచ్చినాక మా రాష్ట్రంలో అందరికి ఇచ్చినాం, మరి దేశంలో ఎందుకో ఇయ్యారని అడిగితే బాగుంటుందేమో సారు.